నమస్కారం. ఇవాల్టి కార్యక్రమానికి స్వాగతం. సుధీన ఆగ్రో ఫార్మ్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఆగ్రో ఫార్మ్ అంటే ఏంటి, ఫార్మ్ ల్యాండ్ ఎలా కొనాలి, ఎర్రచందన మొక్కలు పెంచడానికి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియచేయడానికి సుధీన ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ డాక్టర్ స్టార్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్టార్ రావు గారు. నమస్కారం అమ్మ. ఎస్, ముందుగా చెప్పండి, సుధీన అంటే ఏంటి, పేరు ఎందుకు పెట్టారు? మంచి అమ్మ, మంచి క్వశ్చన్ వేశారు. సుధీన అనగా సంస్కృతంలో లక్ష్మీదేవి అని అర్థం అమ్మ. ఈ లక్ష్మీదేవి అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, సుధీన ఆగ్రో ఫార్మ్ మా ఇండస్ట్రీలో మా యొక్క ఏదైతే ఆగ్రో ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో, ఈ కంపెనీలో మా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టినటువంటి కస్టమర్లకి వాళ్ళ ఇంట్లో లక్ష్మీ తృతోగాలని ఆ పేరు మేము పెట్టడం జరిగిందమ్మా. అలాగే మా యొక్క కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్థిరపడాలని, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ. సుధీన ఆగ్రో ఫార్మ్ కంపెనీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా కంపెనీ 2017 అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ప్రభుత్వ పరంగా అన్ని రూల్స్ను అనుసరిస్తూ 5 ఏళ్ళు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాం. సార్ చెప్పండి, అసలు ఆగ్రో ఫార్మ్ అంటే ఏంటి? ఆగ్రో ఫార్మ్ అంటే కాంటెక్చువల్ ఫార్మింగ్ ద్వారా వ్యవసాయం క్షేత్రమును సంరక్షించుట. అంటే కౌలుదారి పద్ధతిలో ఇటు కస్టమర్ కానీ అటు కంపెనీ కానీ వీళ్ళ మధ్యన ఒక ఒప్పందాన్ని తీసుకుని వీళ్ళు వాళ్ళకి ఏ సమయంలో ఏదైతే మనం ఖచ్చితంగా మనం ఇవాళ ఈ ఫార్మింగ్ ద్వారా మనం ఖచ్చితమైనటువంటి కాంట్రాక్ట్ని మనం చేసుకోవటం. మీ కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటండి? మా కంపెనీ యొక్క అంటే ఈ యొక్క రాబోయే తరములు వ్యవసాయ ఆధారిత వీటి మీద కానీ వ్యవసాయం రోజురోజుకి కుంటుబడిపోవటము, ప్రకృతి పరివరణ పరిరక్షణ దెబ్బతింటము, ఆ రకంగా మనం వ్యవసాయం రోజురోజుకి వెనక వెళ్ళిపోతున్నాము. అప్పుడు పరివరణ పరిరక్షణ దెబ్బతింటంలో ఓజోన్ పొర దెబ్బతింటము కానీ, అలాగే వ్యవసాయం అనే దానికి అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవటం, పీపుల్ ప్రెజెన్సెన్సీ లేకపోవటం వల్ల మేము వీళ్ళని ఈ వ్యవసాయ ఆధారిత దానికి మేము మా కంపెనీ ప్రత్యేకంగా ఈ మొక్కల పెంపకానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు అన్నిటికీ అనుగుణంగా తీసుకుంటూ దీన్ని మేము చేసి మంచి ఆర్థికంగా అందరూ కూడా ఈ మొక్కల ద్వారా మనం అందరినీ కూడా మంచి ఆర్థికమైన పరిస్థితి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మా మంచి ఉద్దేశం తీసుకుని బయలుదేరాము. సార్, అయితే దీనికోసం మీరు ఎలాంటి పర్మిషన్స్ తీసుకుంటారు? యాక్చువల్లీ ఎర్రచందనము మనం పండించడానికి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదమ్మా. కానీ వాటికి ప్రభుత్వం నుంచి మాత్రం ఈ ఎర్రచందనము ఫార్మింగ్ మొత్తం చేసి కటింగ్ చేసే పద్ధతులు అంటే మనకి పరిపూర్ణత చెంది మన చేతికి వచ్చిన సమయంలో మాత్రం కొన్ని పర్మిషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అదేంటంటే మన లోకల్ ఉన్నటువంటి ఒక మన ఎంఆర్ఓస్ దగ్గర నుంచి కానీ ఫార్మర్స్ మన ఏదైనా ఫారెస్ట్ వారి దగ్గర నుంచి ఒక వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకుని, ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ పంటని, ఎందుకంటే మీకు స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి ఎర్రచందనం గురించి మీకు ఐడియా ఉంది, ఈ మధ్యన పుష్ప ఇవి చూసి ఉంటారు కాబట్టి, ఇదండి ఇది అధికారికంగా ఇది ఈ భూముల్లోనే పండించారు అంటే రెవెన్యూ పరిధిలో ఈ పంటను ఇక్కడ వేయటము, ఇది ఫారెస్ట్ నుంచి తీసుకురాకోకుండా ఇక్కడే పండించారని వాళ్ళు పర్మిషన్, ఈ రెండు తీసుకున్న దాని మీద మేము ఆ పర్మిషన్ తీసుకుని మనం 2 రకాలుగా దీన్ని మనం మార్కెటింగ్ చేయొచ్చమ్మా. ఒకటి ఇంటర్నేషనల్గా మొత్తం టోటల్గా ఎక్స్పోర్ట్ చేసే విధానంలో అదొక ట్రేడింగ్ బిజినెస్ ఉంటుంది. సెకండరీ వచ్చేసి మనం దాన్ని ఫర్నిచర్ పద్ధతిలో తయారు చేసుకుని కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో కానీ లేక మనం దాన్ని మెడిసిన్లో కానీ దీన్ని యూజ్ చేయడానికి ఈ ఉంటుందమ్మా. ఇటువంటి ఈ పర్మిషన్స్ అయితే మనకి అది హార్వెస్టింగ్ చేసే సమయంలో మాత్రం అవసరం, కానీ వేసుకునేటప్పుడు మాత్రం మనకి ఎటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే ప్రోత్సహించి మనకి ఆల్రెడీ మొక్కలను కూడా చాలా ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మొక్కలు 4 రకాలుగా ఉంటుంది. ఒకటి మనము గింజ రూపంలో వచ్చినటువంటి ప్లాంటేషన్ చేస్తాము, తర్వాత ఏంటంటే హార్టికల్చర్ ఒకటి ఉంటుంది, రెండవది వచ్చేసి మనకి అంటుకట్టే పద్ధతిలో ఉంటుంది, ఇంకొక పద్ధతి వచ్చేసి మనకి ఈ కెమికల్గా మనం తీసుకునే దాంట్లో. కానీ మన కంపెనీ ఏంటంటే కేవలం గింజ ద్వారానే మనం మొక్కని పెంచి ఖచ్చితంగా దాన్ని సక్సెస్ అయ్యే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. సార్, అయితే ముఖ్యంగా పొలాల్లో ఎర్రచందనం సాగు ఎలా చేయాలి? మనం ముఖ్యంగా ఎర్రచందనం సాగు చేసే ముందు ఏం చేస్తామంటే, ఏదైతే మనకి అంటే యాక్చువల్ ఏంటంటే 192 దేశాల్లో అవసరమైనటువంటి ఎర్రచందనం, కేవలం 8 దేశాల్లోనే దీని యొక్క పంట మనకి అనుకూల ప్రదేశాలు ఉండటం ఒక విశేషమైతే, ఆ ప్రదేశాల్లో మనం కేవలం ఇండియాలో పండే పంటకి అంటే ఆంధ్రప్రదేశ్లో పండే పంటకి ఎక్కువ మెడికల్ వాల్యూస్ ఉన్నాయమ్మా.
అలాగే దాంట్లో ఏంటంటే అక్కడ మనం సాయిల్ టెస్ట్ చేయిస్తాం. గవర్నమెంట్ నుంచి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళని ద్వారా అక్కడ చేయించి అక్కడ పిహెచ్సి లెవెల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గులకరాయితో కొన్ని ఎర్ర నేలలు ప్రాంతాన్ని మనం ఎన్నుకుని ఆ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితమైన వాతావరణం తీసుకుంటూ చుట్టూ మనం దాన్ని మంచి ఫెన్సింగ్ ఇచ్చుకుంటూ దానికి డ్రిప్ సిస్టమ్ పెట్టి ఖచ్చితంగా ఆ యొక్క బాటలు తీసుకుని దాన్ని చాలా ఒక మా యొక్క యాజమాన్యం వాళ్ళ మా యొక్క సిఎండి గారు కానీ వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో పూర్తిగా జీవితాన్ని అంకితం చేసి పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రంని ముందుకు తీసుకెళ్ళడం కోసం మా వాళ్ళు కృషి చేస్తున్నారమ్మా. సార్, అయితే మార్కెట్లో దీని డిమాండ్ ఎలా ఉండింది? మార్కెట్లో అమ్మా ఈరోజు మీకు తెలిసిన విషయమే, ఈ రోజు రోజుకి యాక్చువల్లీ రెడ్ శాండ్లు అనగానే మీకు ఈ వీరప్పన్ అలాగే స్మగ్లింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్టు పరిస్థితుల్లో రోజు రోజు నానాటికి అంతరించిపోతున్న ఈ పంటని మరి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి రైతులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మా నుంచి మేము ఖచ్చితంగా ఈ పంటని పండించేదానికి అనుకూలమైన ప్రాంతాన్ని మేము తీసుకుని కరెక్ట్గా దాన్ని మేము థర్డ్ పార్టీ అనేది చేయకోకుండా మేమే మొత్తం ఆ పొలాన్ని సేకరించి టెస్టులు చేసి దాన్ని అద్భుతంగా మేము ఇప్పుడు మా దగ్గర 5 సంవత్సరాల మొక్కలు, 2 సంవత్సరాల మొక్కలు, 1 సంవత్సరం మొక్కలు, 2 నెలల మొక్కలు ఈ ప్రకారంగా మేము ప్రతిదీ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ దాన్ని కంప్లీట్ చేస్తూ రేపొద్దున రాబోయే తరాలకి ఇది చాలా మొక్క ఒక మొక్క వాల్యూ మినిమం 2-4 లాక్స్ దాకా ఉండే విధంగా దాన్ని మేము తీసుకున్నాం. సార్, అయితే చెప్పండి, మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇంకే ప్రాంతాల వారు ఎర్రచందనము వీటి కోసం అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎస్, మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా సహజంగా ఒక ఇన్వెస్ట్ చేయాలంటే ఆ దగ్గర మన ప్రాంతం ఎవరి ప్రాంతంలో వాళ్ళే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక యాపిల్ పండు కావాలి పండించాలంటే మనం ఖచ్చితంగా కాశ్మీర్ అలాంటి ప్రాంతాలకు వెళ్తే పండించుకోగలం. అలాగే ఏదైతే ప్రాంతంలో మన ఎర్రచందనం పండించు అనుకూలమైన ప్రాంతం ఉన్నాయో అక్కడికి మనం వెళ్ళాలంటే మాత్రం ఈ యొక్క ఏదైతే మనకి కనిగిరి పరిసర ప్రాంతం ఇప్పుడు శేషశైలం అడవుల దగ్గర ఉండే కనిగిరి ప్రాంతానికి అనుకూలంగా ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో మేము నెలని ఎన్నుకోవటం కానీ అలా చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ప్రజలు మా తెలుగు రాష్ట్రాల్లోనే కాకోకుండా ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం కేవలం ఒక భూమి కొనటం వల్ల భూమి మీద మనకు పెట్టుబడి 2-3 టైమ్స్ వస్తుంది ఒకసారి మనం పెట్టుబడి పెడితే. అదే మొక్కలు ప్లాంటేషన్ చేయటం వల్ల దీని మీద 10 టైమ్స్ ప్రాఫిట్ని తీసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారు కూడా ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల అంటే ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ టైమ్స్ మోర్ టైమ్స్ ఇన్కమ్ కావాలి అంటే దూరం ఎక్కువైనా తక్కువలో వస్తే ఇన్వెస్ట్ చేయమని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే దూరంగా ఉన్నా కూడా మా ఈ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మాకు కాల్స్ వస్తున్నాయమ్మా. మా ఈ 2 రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి పెట్టుబడి పెడుతున్నారు. సార్, అయితే గవర్నమెంట్తో అనుమతులు తీసుకుంటున్నారా? యా, ఖచ్చితంగామ్మా. గవర్నమెంట్లో గవర్నమెంట్ మనకి ఏదైతే ఇందా మీకు చెప్పినట్టుగా ఎటువంటి మొక్క నాటేటప్పుడు మనకి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పర్మిషన్ తీసుకుని మనం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇందా మీకు చెప్పాను నేను, ఇది మన ఇంటర్నేషనల్గా మనం ఎప్పుడైతే ఈ మొత్తము పంటని మనం ఎగుమతి చేస్తామో అది ట్రెడిషనల్ బిజినెస్ అన్నాము, అది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. అలా కాకుండా లోపల మనం ఈరోజు ఏంటంటే టింబరు అనేది ఈరోజు మనకి చాలా ఇంపార్టెన్సీ ఉంది. ఈ టింబరు అనేది మనం ఏ ఒక్కటి తీసుకురావాలన్నా ఒక ఎదురు బొంగు తీసుకురావాలన్నా అడవి నుంచి వాళ్ళ పర్మిషన్ కావాల్సిందే. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ మనం దీనికి మనం పండించేదానికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. కానీ దాన్ని చేసేటప్పుడు మాత్రం వీళ్ళ పర్మిషన్ తీసుకుని ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి అనుసంధానమైనటువంటి ఏ సంస్థలు ఉన్నాయో ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఏది మన ఇప్పుడు పక్షులు తీసుకుంటే కానీ ఇప్పుడు లేడిని మనం ఏదన్నా ఎవరైనా ఇది చేసినప్పుడు దానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. దానికి మనకి సిఐటిఈఎస్ అనేది ఒక సంస్థ ఉంది, దాని నుంచి మనం తీసుకునే దాంట్లో వాళ్ళ పర్మిషన్ అవసరం ఉంటుంది. వాళ్ళ నుంచి మనం తీసుకుని ఆ పర్మిషన్తో ఇవన్నీ కూడా మనం చేస్తాము. ఫర్నిచర్ విషయంగా అయితే మనం ఇండియాలో కాస్మోటిక్స్లో కానీ లేదంటే ఫర్నిచర్ తయారు చేసే దాంట్లో కానీ అదే రెడ్ శాండిల్ వుడ్ని ఇంకా మనం ఈ యొక్క వయగ్రా దాంట్లో కూడా చాలా నపూంసకత్వాన్ని మరి నిరోధించే దాంట్లో అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళు కూడా సెల్ వాడుతున్నారు, రేడియేషన్ కారణంగా
చాలా ఇబ్బంది ఉండింది. ఇది మొత్తం కూడా అందరికీ కూడా చాలా ఉపయోగపడే విధంగా ఆ రకంగా కూడా ఇది ఇలా ఉంటుంది కాబట్టి వీటికేమి ఎటువంటి పర్మిషన్ ఆధారిత దానికి ఆధారిత ఉత్పత్తులకి అయితే ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. సార్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. నమస్కారం మేడం. ఎస్ చెప్పండి సార్, అన్నారు మాట్లాడండి. సార్ అయితే ఇది మీ వెంచర్ లేదా సార్? ఇక్కడ ఎవరైనా పెట్టుకోవచ్చు చెట్లు? ఏమండి మీ వెంచర్ పెట్టుకోవచ్చా, వేరే వాళ్ళు పెట్టుకోవచ్చా? ఎవరైనా, మీ క్వశ్చన్ ఏంటండి, మీ ఎవరైనా పెట్టుకోవచ్చా లేకపోతే వెంచర్ లోనే వేయాలా అంటారా మీరు? అవును సార్. రైట్ సార్, మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇప్పుడు మనము రైతులు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం వేసుకోమని, కానీ ఒక ఎకరంలో ఒక రైతు పండిస్తే దీని పంటకాలం మినిమం 15 సంవత్సరాలు పడుతుంది, 12 నుంచి 15 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. రైతు ఏంటంటే 6 కనీసం సంవత్సరానికి అతని ఇన్కమ్ కావాలి. 6 నెలలకు ఒక పంట వస్తుంది, లేదా సంవత్సరానికి వచ్చే పంట ఉంటే సంవత్సరానికి ఉంటుంది. కానీ ఆ వచ్చిన పంట ఇన్కమ్ మీద తన ఫ్యామిలీ నడిపించుకుంటూ ఉంటాడు. కానీ ఈ 15 సంవత్సరాలు ఆగటం అనేది ఏంటంటే దానికి రైతు అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు, కానీ కంపల్సరిగా దాన్ని తీసుకునే విధానంలో పర్మిషన్స్ అయితే ఉన్న ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. కానీ దాన్ని ఎక్కువ మొత్తంలో చేయాలంటే మాత్రం ఈ యొక్క ఒక 20 ఎకరాలు లేదా 30 ఎకరాలు ఏదైతే పెట్టుబడిదారులు ఉండో మాలాంటి సంస్థలు ముందుకొచ్చి దీన్ని పండించి మేము ఒక రేషియో 60-40 రేషియోలో మేము ఇస్తాం కాబట్టి మీకేమి ఇబ్బంది లేకోకుండా మేమే దీనిని మొక్క పెట్టిన కాడి నుంచి కటింగ్ చేసే వరకు బాధ్యత తీసుకుని దాని యొక్క డ్రిప్ సిస్టమ్ కానీ చుట్టూ ఫెన్సింగ్ కానీ సోలార్ సిస్టమ్ కానీ మీ మొక్కలు మీ ఇంట్లో ఉండి మీరు చూసుకునే విధంగా సెల్ ఫోన్ ద్వారా యాక్సెస్ ఇవ్వటం కానీ ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీరేమి ఇబ్బంది లేకుండానే మేము ఆ పని చేసి పెడుతున్నాం కాబట్టి రేపొద్దున కటింగ్ అయినా కూడా మేము ఆ యొక్క ఏదైతే దాన్ని సేల్ చేయాలో దానికి సంబంధించి వచ్చే లాభాలను మేమే చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడంటే ఒకసారి మీరు మా దగ్గర పెట్టుబడి పెట్టి ఒక ఎకరం తీసుకున్నారు అనుకుంటే ఆ ఎకరం వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మీ పేరున పట్టాదారు పాస్ కోసం వచ్చేదానికి కంపెనీయే బాధ్యత వహిస్తుంది. సార్ అయితే అదే చెప్పండి, మీ దగ్గర పెట్టుబడి పెట్టే కస్టమర్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెట్టాలి అని అంటే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు కదా, మీ నుంచి వచ్చే భరోసా ఏంటి? మేము ఖచ్చితంగా మా సంస్థ ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాం, ఏది చేస్తున్నామో అదే చెప్తున్నాం కాబట్టి చాలా క్లియర్ కట్గా చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. ఏదైనా మా దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ మా దగ్గర మా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళ పేరుని ఇమ్మీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, పట్టాదార పాస్ పుస్తకం ఇస్తున్నాం. వన్స్ పట్టాదార పాస్ పుస్తకం ఇచ్చామంటే వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నట్టు లెక్క. సో ఇకపోతే పైన వచ్చి పంట ఏదైతే మేము ఎర్ర చందనాన్ని మేము పండించే దాంట్లో మేము ఇచ్చే ఇది ఆ నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మేము ఆ ఎన్నైతే మొక్కలు దాంట్లో పెడుతున్నామో అన్ని మొక్కలు మేము దాంట్లో మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా మొక్కలు కూడా ఇస్తున్నాం. ఆ ప్రకారంగా వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. రెండోది వెంటనే మేము వాళ్ళు ఎప్పుడు చూసుకునే దానికి ఖచ్చితంగా ఫోన్ యాక్సెస్ సీసీ క్యామ్స్ పెడుతున్నాము, వాళ్ళు విజిట్ ఇస్తున్నాము. అక్కడ మేము డెవలప్మెంట్కి వాళ్ళు వచ్చి ఒక రోజు 2 రోజులు ఉండేదాన్ని కూడా మేము కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకి గెస్ట్ హౌస్ ఇస్తున్నాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ ఆ వాతావరణం, ఎందుకంటే ప్రకృతి పరమైనటువంటి ఆ యొక్క కొండలు కోనలు ఆ పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఆ నమ్మకం కలగడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ టైం కలగటం ఆ టైం ఫోన్లో వాళ్ళ ఫోన్ యాక్సెస్ ద్వారా వాళ్ళు చూసుకోవచ్చమ్మా. సార్ అయితే ఇలాగే చాలా కంపెనీలు చాలా స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు, అండ్ డెవలప్మెంట్ కూడా ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోతున్నాయి, ఇలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం కదా, మీరు దీనికి ఏం చెప్తారు? రైట్, మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రైతులు మా దగ్గర పెట్టుబడి పెట్టినప్పుడు చాలామంది వాళ్ళ కస్టమర్కి నమ్మించి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత రోజుల్లో కొన్ని మొక్కలు లేకపోవటము, మొక్కలు సరిగా సంరక్షించకపోవటము జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఏంటంటే కొంత కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, అంటే కొంతమంది అందరూ కాదు చాలా మంచిగానే అందరూ ప్రాసెస్ చేస్తున్నారు, కొద్దిమంది చేసిన ఈ చిన్న విషయం ఏంటంటే థర్డ్ పార్టీ తీసుకోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళ దగ్గర నుంచి ముందు భూమిని రైతు దగ్గర నుంచి కొంత తీసుకుని దాన్ని కొంత చెల్లించి మిగతాది దాన్ని సేల్ చేసిన తర్వాత అమ్ముతామని చెప్పి తర్వాత వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అటువంటి టైంలో ఇంకొకటి ఇది ఈ ప్రాజెక్ట్ అవ్వగానే ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడు దీన్ని సరిగా వాళ్ళు సంరక్షించలేరు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దీనికి సరిగా న్యాయం చేయలేరు. మేమేం చేస్తామంటే మా కంపెనీ అలా కాకోకుండా మొత్తం ఏదైతే భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని మా సంస్థ పేరుని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మేము థర్డ్ పార్టీ చేయము. ఇప్పుడు మేము ఫస్ట్ ఒక 100 ఎకరము, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక 50 ఎకరము, దాని తర్వాత 30 ఎకరము, ఇప్పుడు 200 ఎకరాలని మేము ప్రాసెస్ చేస్తూ
63 ఎకరాలు మా పేరున ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంది, దాంట్లో కూడా 50% షోల్డ్ అవుట్ అయ్యింది. కాబట్టి మేమేం చేస్తామంటే థర్డ్ పార్టీ అసలు మేము చేయము, మా పేరునే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. మొక్కలు ఎప్పటికప్పుడు మేము రుజువు చేసుకుని మేము ఫోన్లో చూపిస్తున్నాం కాబట్టి మేము ధైర్యంగా కస్టమర్కి న్యాయం చేకూరుస్తున్నాము. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు వ్యవసాయానికి ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇవాళ ఈ టింబర్ విషయంలో కానీ అన్నిటి కూడా మేము ఒక కంపెనీ పెట్టి టింబర్కి సంబంధించింది కూడా మేము ప్రాసెస్ చేయాలని చూస్తున్నాము. కాబట్టి ఈ రంగం మేము వాళ్ళకి నమ్మకం కలిగించగలుగుతాం. సార్ చెప్పండి, మీ కంపెనీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మా కంపెనీ యొక్క ముఖ్య అంతిమ లక్ష్యం అంటే ఏదైతే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాయో, ఎందుకంటే మొక్కలు పెంచండి అనే ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రకృతి పరివరణ పరిరక్షణలో మాది ముఖ్య ధ్యేయంగా మేము దాన్ని కాపాడుకునే దానికి మేము ఒక కంకణం కట్టినట్టుగా మా సంస్థ గురించి మేము చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం 1,00,000 కోట్ల మొక్కలు మనం పెంచగలుగుతున్నామో అంటే మాకు భూమిని అమ్మటం ముఖ్యం కాదు, మేము మొక్కలు పెంచి దాని మీద వచ్చిన లాభాలని కస్టమర్కి అందించడం మా ముఖ్య ధ్యేయం. కస్టమర్లు ఎప్పుడైతే వాళ్ళు పెట్టిన చిన్న పెట్టుబడి 10 రెట్లు అంటే యాక్చువల్లీ వాళ్ళు పెట్టినటువంటి 650,000 మేము ఒక యూనిట్ 25 సెంట్లు ఒక యూనిట్ అనుకుంటే 650,000కి మేము ఇస్తే ఆ 650,000 10 రెట్లు మేము దానికి మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే దగ్గరగా 65 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా మేము దాన్ని మొక్కలను సంరక్షించే దాంట్లో మేమేదైతే చెబుతున్నామో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం. సార్ చెప్పండి, ఒక ఫామ్ ల్యాండ్ని ఎలా కొనాలి? యా ఫామ్ ల్యాండ్ని కొనే విషయంలో మనం ఎందుకంటే సహజంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కొన్ని నిబంధనలు ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కనుక మినిమం ఒక యూనిట్ మేమేమంటే మాది చేసేది రియల్ ఎస్టేట్ కాదు, ఇది యాక్చువల్లీ ఇది ఫామ్, వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగా అమ్మటం. దీంట్లో ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ అంటాం సహజంగా, సరే డిటీసీపీ కానీ సిఆర్ఈడీ కానీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఈ డిఫరెంట్ ఉంటుంది. ఫామ్ ల్యాండ్ కంటే ఎటువంటి ఇది మనకి ఎల్పీ నెంబర్స్ లేఅవుట్స్ ఇలాంటివన్నీ అవసరం లేదు. కాబట్టి దీనికంటే ఫామ్ ల్యాండ్ మేము ఏం చేస్తామంటే మినిమం 22 సెంట్లు తగ్గకుండా ఉండడానికి మనం పట్టాదారి పాసం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫామ్ ల్యాండ్ దాన్ని ఫామ్ ల్యాండ్గా మనం పరిగణిస్తాం. ఎవరైతే ఈ మధ్య కాలంలో కొంతమంది 2 సెంట్లని 3 సెంట్లని 6 సెంట్లుగా డివైడ్ చేసి దాన్ని ఫామ్ ల్యాండ్గా మొక్కలు పెట్టి అమ్మటంలో దానికి పర్మిషన్స్ రావు. అంటే పర్మిషన్ మీన్స్ ఏంటంటే పట్టాదారి పాసుపుస్తకం రాదు. వనసు పట్టాదారి పాసుపుస్తకం వస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మరి వ్యవసాయేతర సంబంధించినటువంటి ఉత్పత్తులు తీసుకుంటే ప్రభుత్వం నుంచి కొంత మనకి రైతు భరోసా ఇది ఇవ్వటము, రైతు భరోసాలో కొంత అమౌంట్ని రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం కూడా వాళ్ళ పేరున ఇటువంటి 4-వీలర్ అలాంటివి లేకపోయినట్లయితే కనుక అది రూల్స్ అనుసరించి మాత్రం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఫామ్ ల్యాండ్లో మేము ఖచ్చితంగా ఈ పట్టాదారు పాస్పోర్ట్ నుంచి దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఈ ఫామ్ ల్యాండ్ కొనేదానికి అది చూసుకుని వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. పట్టాదారు పాస్పోర్ట్ వస్తుందా లేదా, మరి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందా, ఇది థర్డ్ పార్టీయా లేదా మీ పేరునే మీరు మాకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయగలుగుతారా, ఇవి కస్టమర్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తెలుసుకుని మా దగ్గర పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. సార్ అయితే చెప్పండి సార్, అయితే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇంతకుముందు లాగా ఖాళీ ఫ్లాట్లు అయితే కొనట్లేదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇట్లా ఫామ్ ల్యాండ్స్నే కొంటూ ఉన్నారు కదా, అలా కొనే వాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ తరపు నుంచి? ఖచ్చితంగా అమ్మా, మేము ఒక పాంప్లెట్లో ప్రింట్ చేసి ఇస్తాం ప్రతిదీ, మేమేమి ఆ సరౌండింగ్ డెవలప్మెంట్ చేస్తాము, ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, మరి ఇది దీన్ని ఏ ల్యాండ్గా పరిగణిస్తారు, మరి అట్లాగే మరి ప్రభుత్వం ఎటువంటి మనకి పర్మిషన్స్ ఉన్నాయి, లేదా రేపొద్దున ఇది బెనిఫిట్ పొందేదానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ముందుగానే వాళ్ళకి చెబుతాం. అన్నీ మాకున్న మా దగ్గర ఉన్న మార్కెటింగ్ మిత్రులు కానీ అలాగే మరి మా కస్టమర్ దేవుళ్ళకి కానీ మేమన్నీ చాలా స్పష్టంగా చెబుతాము. వాళ్ళు అడిగిన ప్రతి డౌట్ని కూడా మేము స్పష్టంగా క్లియర్ చేస్తాము. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా మేము ముందుగానే మా పాంప్లెట్ ద్వారా వాళ్ళు తెలుస్తాయి కాబట్టి ప్రత్యేకంగా మేము చెప్పవలసిన లేదు. మేము కూడా చాలా క్లియర్ కట్గా మా ధ్యేయం ఏంటంటే ఆర్థిక పరమైన అభివృద్ధిని ప్రజలు వ్యవసాయ ఆధారిత భూములను వ్యవసాయాన్ని అభివృద్ధి చెంది వ్యవసాయ క్షేత్రాన్ని మేము మా సంస్థలో అద్భుతంగా మేము మళ్ళీ వ్యవసాయ ఎప్పటికప్పుడు వ్యవసాయం అనేది వెనక వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకోవాలని ధ్యేయంతో ఇటువంటి ఎర్రచందన చెట్లతో మేము ముందుకు వస్తున్నామమ్మా. సార్ చెప్పండి, ఎర్రచందనం యొక్క ఉపయోగాలు ఏంటి? అచ్చా మంచిదమ్మా, ఎర్రచందనం అనేది ఈరోజు మీకు చెప్పి చూస్తే మనం దాదాపు ఇతర దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. మలేషియా, ఇండోనేషియా మరి అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ఇటు ప్రతిమలు ఏదైతే మన హస్తకళ మనం చేస్తామో ఆటికి కానీ తర్వాత ఇంట్లో ఫర్నిచర్ కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యారేజ్లో కూడా ఒక
మరి ఒక వస్తువు ఈ ఎర్రచందనం వస్తువు తయారు చేసేయటం అనేది విశేషమంట. అదే కాకోకుండా మరి ఇండస్ట్రీ ఏదైతే కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో వాడటంలో కానీ మరి అలాగే మరి ఈ యొక్క వయగ్రాలో ఈ యొక్క ఎర్రచందనం వాడటం కానీ ఇవన్నీ చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అమ్మా. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల చాలా అరుదైన మొక్క ఇది, చాలా మొండి మొక్క. వన్స్ ఒకసారి మనం నాటేమంటే 3 ఇయర్స్ కానీ దాన్ని కాపాడగలిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది చనిపోదు. అది తర్వాత దాన్ని మనం మంచిగా ఒక దాదాపు 10-15 సంవత్సరాలకి మనకి ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి మనం ఈ చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీని మీద. కాబట్టి ఇది రాను సమయంలో అడవిలో అనాగరిక నరికివేత, దాన్ని రోజు రోజుకి దాని డిమాండ్ పెరగటము, ఎందుకంటే ప్రోడక్ట్ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఇతర దేశాల్లో 92 దేశాలు విరివిగా దీని యొక్క అవసరం ఉంది. ఖచ్చితంగా మన ఇది కొన్ని దేశాల్లో పండుతుంది. కాబట్టి మన ఎస్పెషల్లీ మా సరౌండింగ్ ఏరియాలో మేము అక్కడ స్థానికులం. మేము స్థానికంగా అక్కడ ఉండి దాన్ని పెంచి పోషించడం మాకు ముఖ్య ఉద్దేశంగాను. దాని యొక్క ప్రయోజనాలు అందరికీ కూడా మేము ఈ రకంగా తెలియజేస్తున్నాము. సార్, కాల్ తీసుకున్నాం. మురళీమోహన్ గారు, అడగండి, మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఒక్కటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఒకటి నాకు కొంచెం అవగాహన ఉంది మీద. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న వెంచర్ మొత్తం మీద చెప్పండి, మేము ఒక 1 ఎకర్ కొంటే 1 ఎకర్ సపరేట్ గా డిమార్కెట్ చేసి మాకు రిజిస్టర్ చేస్తారా? ఈ కంపెనీ నుంచి మాకు అగ్రిమెంట్ చేస్తారా? ఏం చేస్తారా చెప్పండి. సరే, అవునండి. మీరు 1 ఎకర్ మా దగ్గర పర్చేజ్ చేస్తే ఈ 1 ఎకర్ స్పాట్ రిజిస్ట్రేషన్ మీకు అద్దులు ఇచ్చేసేసి మేము రిజిస్ట్రేషన్ చేసేస్తామండి మీ పేరున. ఓకే, చేసి దాంట్లో ప్లాంటేషన్ చేస్తే 1 ఎకర్కి వచ్చేసి మీకు 400 మొక్కలు వస్తుంది. 10 అడుగులకు ఒక మొక్క ఇస్తామండి. టోటల్గా మాది ఒక 53 ఎకరాలు ఇప్పుడు ఉంది అని అనుకుంటే దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ లోపల మీదేదైతే ఎకరం తీసుకున్నారో ఆ ఎకరంకి మీకు అద్దులు చూపిస్తాము. మీ యొక్క రాయి వేసి మీ పరిధి ఎక్కడ వరకు ఉంది అనేది మేము ఇవ్వగలుగుతాము. కాకపోతే మేము చేసేది ఏంటంటే ఇదంతా సంరక్షించాలంటే మేము సొసైటీ చేస్తామండి. సొసైటీ చేసి మీ రేషియో ఉంది కాబట్టి 60-40 రేషియో ఉంటుందండి. మీకు 60% ఇస్తాం మేము. దీని మొక్క దగ్గర నుంచి కటింగ్ వరకు బాధ్యత తీసుకుని దాని పోషణ తీసుకుంటాం కాబట్టి 60% కౌలుదారి పద్ధతిలో మేము తీసుకుంటాము. దానికి మీకు ఇన్ని మొక్కలు వస్తాయని చెప్పేసి మీకు దాంట్లో మెన్షన్ చేసి లీజ్ అగ్రిమెంట్ రాస్తామండి. ఈ ప్రకారంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి మీకు రేపు దానికి కావాల్సిన మొత్తం మీకు ఆ కటింగ్ టైంలో మొత్తం కట్ చేసి మొత్తం మీకు ఇవ్వాల్సిన మీ రేషియో ప్రకారం ఎవరైతే ఉన్నారో 1/4 ఎకరం కొన్నవాళ్ళకి 1/4 ఎకరం గాను, 1/2 ఎకరం కొన్నవాళ్ళకి 1/2 ఎకర రేషియోలోను, ఎకరాలు కొన్నవాళ్ళకి ఆ రేషియోని బట్టి సొసైటీని ఫామ్ చేసి సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. సార్, అయితే ఇందాకైతే దీని గురించి ఉన్న ఉపయోగాల గురించి అయితే చెప్పారు. అయితే ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్లో దాని డిమాండ్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. దీనికి ఉన్న డిమాండ్ ఏంటి మన దగ్గర నుంచి? ఏదైనా మనకి తక్కువగా ఉత్పత్తి ఉంది అంటే కనుక ఖచ్చితమైన డిమాండ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఎంత డిమాండ్ ఉంది, దీని యొక్క రేటు ఎలా వెళ్తుందనేది మన ఈ మధ్యకాలంలోనే మరి పుష్ప సినిమాలు చూసాము ఒక రకంగా. ఇప్పుడు దాని నుంచి కూడా ఇంకా ప్రజలకు తెలియజేయడానికి కూడా నెక్స్ట్ కూడా వర్షన్ వస్తుంది. అది కాకోకుండా ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఈ ప్రోడక్టు డిమాండ్ అనేది మనం ఇంత చాలాసార్లు చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఈయనకి మాత్రం ఫుల్ ప్రత్యేకమైన డిమాండ్ ఉందండి. తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంది. అది అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేయగలరు. అది మేము మా సంస్థ దీని మీద ఒక కంకణం కట్టుకుని ఖచ్చితంగా దీని యొక్క విలువని మళ్ళీ ఒక అందరికీ తెలియజేసే విధంగా, మేము లాభం పొంది అందరికీ లాభాలు పంచే విధంగా దీన్ని మేము ఖచ్చితమైన కృషిని వ్యవసాయ క్షేత్రాన్ని నడిపిస్తున్నామండి. సార్, అయితే మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనే కస్టమర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? మా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మేమేం చెప్తామంటే వాళ్ళకి ముందు మా ప్రాజెక్ట్ చూడండి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే మేము అనుకున్నామో, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మేము ప్రాజెక్ట్స్ నడుపుకుంటూ వస్తున్నాం. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4, అట్లా మేము 1/1 డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా దూరమైన మా దగ్గర కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా మేము వ్యవసాయ క్షేత్రాన్ని కంకణం కట్టుకుని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి ఏదైతే వాల్యుబుల్ ఉన్న ఎర్రచందన మొక్కలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఒక సిస్టమ్ ప్రకారంగా పెంచి చక్కగా అందరూ కూడా ఆదాయం పొందే విధంగా, ఆర్థికంగా లబ్ధి పొందే విధంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందరూ దీంట్లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మా సంస్థ నుంచి మేము కస్టమర్లందరినీ కూడా కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.